డైరెక్ట్‌గా ఓకే సో ఇప్పుడు మనం ఎవరికి ఇద్దాం హేమంత్ ముందు మైక్ ముందు డైరెక్టర్ గారు మాట్లాడాలి డైరెక్టర్ గారికి ఇద్దాం ఓకే విద్యాసాగర్ గారు yes అందరికి నమస్కారం అండి నాకు 2 ఇయర్స్ క్రితం చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి ఒక రెండు నెలలు ఒక 1 1/2 మంత్ నుంచి ఏ టీవీలో ఏ ప్రోగ్రామ్ చూసినా మా సినిమాకి ఈ ఈవెంట్ ఉండకపోతే బాగుండు అని తెగ ఫీల్ అయ్యానండి ఎందుకంటే విజువలైజ్ చేసుకుంటే నేను కొద్దిగా లింపింగ్ చేస్తున్నా మీరు చూస్తుంటే కనుక అక్కడి నుంచి నడిచి ఇక్కడికి రావాలనేది నాకు నైట్ మేర్ రోజు ఆలోచిస్తుంటే ఎంత భయం వేసేదంటే నేను అలా వెళ్తుంటే మీ అందరి బుర్రల్లోకి నేను వెళ్ళిపోయేవాడిని వాళ్ళు ఏమనుకుంటున్నారు అందరూ నేను ఇలా నడుస్తుంటే అందరూ ఇంటర్మీడియట్ వాడికి ఏమైంది అని అనుకుంటారా అని చాలా ఊహించుకుంటూ చాలా బాధపడిపోయాను నిన్న సాయంత్రం కూర్చొని ఓకే ఇక తప్పదు రేపు ఈవెంట్ కన్ఫర్మ్ అయిపోయింది గ్యారంటీ నాకు మైక్ ఇస్తారు పైకి పిలుస్తారు ఏం మాట్లాడాలి నిజంగా నాకు అర్థం అలా ఒక్కసారి కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకున్నా నేను అక్కడి నుంచి ఇక్కడికి వేయబోయే ఒక 20-25 అడుగులు ఊహించుకునేసరికి అరే బుద్ధుందా లేదా మన సినిమా మాట్లాడిన విషయమే అది కదా నాకు ఇది ఉంది దట్ ఈజ్ వాట్ ఈజ్ మై స్టేట్ నాకు చిన్న ఫిజికల్ ప్రాబ్లం వచ్చింది చాలా తగ్గిపోయింది అనుకోండి కానీ నిజంగా నాకు అది ఉంది అది యాక్సెప్ట్ చేయడానికి ఎంత భయపడ్డా షూటింగ్ అప్పుడు ఎంత భయపడ్డాను అండ్ అమేజింగ్ స్టోరీ శ్రీని రాసింది నిన్న అర్థమైంది అది నా కథ కూడా తీసిన 2 సంవత్సరాలకు అర్థమైంది అది నా కథని ఓకే అది నా కథ కూడా అండి నిజంగా ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం మొత్తంలో ఈ కథ ఎంతమందిని మూవ్ చేస్తుందో మీకు తెలియదు సినిమా చూసి నిన్న సాయంత్రం నాకు ఒక్కసారి కళ్ళమ్మ నీళ్ళు వచ్చి శ్రీనికి ఫోన్ చేశా నిన్నటిదాకా నేను 100 మందిని అడిగా రేపు స్పీచ్ ఏం రాయాలో నాకు అర్థం అవ్వట్లేదండి ఏం మాట్లాడాలి అలాంటిది నిన్న శ్రీనికి ఫోన్ చేసి చెప్పా ఏం మాట్లాడాలో నాకు అర్థమైందండి నేను ఈ సినిమా నుంచి ఏం నేర్చుకున్నానో అది మాట్లాడతా అని నేర్చుకున్నాను దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ లెసన్ అండి అసలు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది ఎంత దూరంగా పారిపోయానంటే షూటింగ్ అవగానే వెళ్ళిపోయి వెహికల్లో కూర్చుని పోయేవాడిని బికాస్ అలా నడుస్తుంటే జూనియర్ ఆర్టిస్టులు ఎవరైనా చూసి నన్ను ఎక్కిరిస్తారా ఎక్కిరిచక్కర్లేదు ఏంటి వీడు విచిత్రంగా నడుస్తున్నాడు ఇవన్నీ నా బుర్రలో ఎన్ని స్క్రిప్టులు రాశానంటే అసలు అలా రాసేసి లాస్ట్ టైం కూడా శ్రీనితో అన్నా అరే స్టేజ్ ఎక్కాలంటే చాలా భయంగా ఉంది గురుగారు నేను అలా వెళ్తుంటే ఏమవుతుంది అని వాట్ ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ విత్ మై సెల్ఫ్ ఇంకోటి కూడా చెప్తున్నానండి నేను హుడీ వేసుకుంది ఎందుకంటే నా చెయ్యి కూడా చిన్న ప్రాబ్లం ఉంటే దాస్తున్నా ఎందుకంటే ఏమో ఎవరైనా చూసి ఏంటి వాడు చేయాలా ఉందంట యాక్చువల్లీ నాకు ఈ వారంలో 5 హుడీస్ వస్తున్నాయండి యుఎస్ నుంచి ఇది పొద్దున్నే వచ్చింది ఎందుకంటే నాకు అది ఫేస్ చేసే ధైర్యం నిన్న సాయంత్రం దాకా లేదు అది ఫేస్ చేసే ధైర్యం అండ్ అసలు నాకు ఇష్యూ కాదండి ఇప్పుడు దట్ అది నా శరీరంలో అలా ఉంది చిన్న ప్రాబ్లము అది నేను ఓవర్కమ్ చేస్తాను అసలు చాలామందికి వచ్చే ప్రాబ్లము ఐఎమ్ ఓకే అసలు చాలామంది పడిపోతారు అలాంటిది ఐఎమ్ స్టాండింగ్ ఐ మేడ్ ఎ మూవీ విత్ దిస్ ఐ మేడ్ ఎ గుడ్ మూవీ విత్ దిస్ అండ్ ఇట్స్ రిలీజింగ్ ఆన్ 3rd ఎక్స్ట్రాడినరీ క్రెడిట్ గోస్ టు శ్రీని అండి మామూలు కథ కాదండి ఇది ఇందులో ఎన్నిసార్లు చూసినా మొన్న అన్నపూర్ణ స్టూడియోలో లాస్ట్ టైం ఇక ఇండియన్ ప్రింట్ వెళ్ళిపోతుంది రమ్మంటే ఆ రోజు కూడా నాకు కళ్ళమండీళ్ళు వచ్చాయండి రెండు సీన్ల దగ్గర ఎన్ని మేము 2000 సార్లు చూసుంటామండి అయినా నాకు అంత ఇంపాక్ట్ ఉందంటే జస్ట్ వెయిట్ ఫర్ సెప్టెంబర్ 3rd అండి యూఆర్ గోయింగ్ టు సీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎమోషనల్ జర్నీ ఆఫ్ జిఎస్ఎన్ జిఎస్ఎన్ అనే క్యారెక్టర్ అద్భుతం అండి సినిమాలో జిఎస్ఎన్ ఎంత ఇంపార్టెంటో అంజలి అంత ఇంపార్టెంట్ ఇది జిఎస్ఎన్ కథ శ్రీనికి ఏంటి తనే రాశాడు అవలీలగా ఆ క్యారెక్టర్ నుంచి నడిచేస్తాడు బికాస్ తన ఎమోషనల్ స్టేటస్ అంతా శ్రీనికి తెలుసు జిఎస్ఎన్ బలహీనతలు తెలుసు జిఎస్ఎన్ బలాలు తెలుసు జిఎస్ఎన్ భయాలు తెలుసు శ్రీనికి అన్నీ తెలుసు ఎందుకంటే అది రాశాడు కానీ అంజలికేంటి అంజలికి జిఎస్ఎన్ గురించి తెలియాలి అవి అర్థం చేసుకోవాలి అంజలిలో ఉన్న భయాలని ఈ అమ్మాయి అర్థం చేసుకొని చెయ్యాలి షీ వాజ్ బ్రిలియంట్ నథింగ్ లెస్ దాన్ బ్రిలియంట్ అంజలి మీరు చూడగానే అంటారు వావ్ ఒక తెలుగు అమ్మాయి ఏంటి ఇంత బాగా చేసింది అనుకుంటారు అంత తెలుగు అమ్మాయిలా చేసింది అమ్మాయి నిజంగా చెప్తున్నాను అండ్ వీళ్ళు కాకుండా అసలు నా సినిమాలో ఆహా భలే టీం అండి ఎంత బాగా యాక్ట్ చేశారండి ప్రతి ఒక్కళ్ళు అసలు మీరు చూస్తుంటే ఎవరో జీవితాన్ని చూస్తున్నట్టు ఉంటుంది నిజంగా ఉంటుంది
ఎవరి లైఫ్లోకో కెమెరా పెట్టి క్యాప్చర్ చేసినట్టు ఉంటుందండి. అంత సింపుల్ మనిషి జీఎస్ఎన్. మన ఇంటి పక్కన ఉన్న ఒక అడిగిన అంత భయపడుతున్నాడు ప్రధాని గురించి అనిపిస్తుంది మీకు. అంత బ్రిలియంట్ ఫిల్మ్ అండి. అండ్ ఇంకో విషయం ఏం చెప్పాలంటే, శ్రీని కథ చెప్పాడు బాగుంది. ప్రొడ్యూసర్లు నేను ఇలా ఉంటే చూసి, అరే హీ లుక్స్ లైక్ అ యునో ప్రామిసింగ్ టాలెంట్, ఇతనికి అవకాశం ఇవ్వచ్చు అని నమ్మ ప్రొడ్యూసర్లు, దమ్మున్న ప్రొడ్యూసర్లు అండి. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు అండ్ రాజీవ్ గారు. రాజీవ్ గారు హ్యాస్ బీన్ లైక్ యునో బ్యాక్ బోన్ టు మీ, బికాస్ చాలా కష్టపడి తిక్కలు వచ్చాయి నాకు, అవన్నీ లేదు. కొన్నిసార్లు ఫోన్లో నేను మాట్లాడు అలాంటి వాటిలో చాలా సార్లు వచ్చిన హీ వాజ్ సో పేషెంట్ అనమాట. సరే సార్ గారు నేను మళ్ళీ మాట్లాడతా అని ఒక నవ్వు నవ్వు పెట్టేసి తర్వాత మళ్ళీ చేసేవాళ్ళు. అది కాదండి, ఇది ఇలా చేద్దాం. బ్రిలియంట్ అండి. అసలు పేషెన్స్ అంటే రాజీవ్ గారు దానికి సెకండ్ నేమ్. సో ఆహా, ఐఎమ్ అసలు ఫార్చునేట్ అండి. ఏదో ఏమంటారంటే ఐఎమ్ డెస్టిన్డ్ టు మేక్ దిస్ ఫిల్మ్ అండి. అంతే, అలా ప్రత్యక్షమైంది నా జీవితంలో ఈ సినిమా. ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్. ఐ చాలా రుణపడి ఉన్నానండి మీకు. అండ్ శ్రీనికి వాట్ ఆ స్టోరీ మ్యాన్, ఇట్స్ మై లైఫ్. నిజంగా చెప్తున్నాను, మనం ఎన్నాళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ చేసాం, మనం చాలా ఏళ్ళగా మనం ఒకరికొకరు తెలుసు కానీ. అండ్ శ్రీని నేను ఒకసారి ఎక్సలెన్స్ మార్గంలో ఇక్కడి నుంచి నడుద్దాం అనుకున్నాం. దిస్ ఈజ్ ఎక్సలెన్స్ శ్రీని. యు ఆర్ స్టార్టెడ్ ఎక్సలెంట్. పాతకల రిబ్బన్ కట్ చేసావు, తొందరలో నీతో జాయిన్ అవుతాను. యా, నీతో జాయిన్ అవుతాను. ఐ విల్ ఆల్సో ఫాలో ఎక్సలెన్స్. లెట్స్ మేక్ తెలుగు సినిమా ఎక్సలెంట్. అండ్ వీళ్ళందరూ ఉన్నారు, చాలా నేను బాధించిన వ్యక్తుల్లో. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా చాలా సినిమా చూపించాను. మహేష్ అండ్ మై టీమ్, ఫ్యాబులస్ టీమ్, నాగ్, శ్రీధర్, మనోజ్. ఓకే, అరే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దిస్ వండర్ఫుల్ గాయస్ లైక్ హూ ఆర్ దేర్ విత్ మీ రౌండ్ ద క్లాక్. అది వెళ్ళి తీ రాత్రి బయలుదేరి వెళ్ళే వండర్ఫుల్ టీమ్ అనమాట. అసలు దే ఆర్ లైక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై హ్యాండ్స్. బ్రిలియంట్ టీమ్. నెక్స్ట్, ఈ సినిమాలో జిఎస్ఎన్ యొక్క మానసిక స్థితిని ప్రతిబింబింప చేయడానికి ఫస్ట్ కావాల్సింది బ్రిలియంట్ సంగీతం అండి. అది ఆ ఒంటరితనం, అతనిలో ఉన్న బలహీనతలు, వాటికి ఒక పెయింట్ చేసే సినిమాటోగ్రాఫర్, వాటిని క్యాప్చర్ చేస్తున్నప్పుడు దానికి మెల్లగా మెల్లగా వెనక నుంచి ఎక్కడో ఆ బాధని మీటుతున్న ఒక సంగీత దర్శకుడు కావాలి. అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ చాయిస్. శక్తికాంత్ కార్తిక్ గారు బ్రిలియంట్. అండ్ రామ్, ఆబ్వియస్లీ మై ఐజ్, ఎక్స్ట్రాడినరీ. వీళ్ళు అసలు ఇద్దరు జాబులు ఎక్స్ట్రాడినరీ అండి. మీరు సినిమా చూస్తే చెప్తారు. ఐ స్టిల్ రిమెంబర్ నా ఫస్ట్ టైం డిఐలో రాజీవ్ గారు బయటకు వచ్చి ఒక మాట చెప్పారు, సార్ మీకు సరిపోయేంత బడ్జెట్ ఇచ్చినా ఇట్ లుక్స్ లైక్ అ వెరీ వెరీ రిచ్ ఫిల్మ్ అండి అన్నారు. అంటే ఎక్కడ దొరుకుతారు సార్ ఇలాంటి ప్రొడ్యూసర్లు ఎవరికైనా కదా, సార్ మీకు ఏమన్నా డబ్బులు సరిపోయేంత ఇచ్చాం కదా, అన్ని చోట్ల వీ స్పెండ్ ఇనఫ్ కదా అని అడిగే ప్రొడ్యూసర్ ఈజ్ అబ్సల్యూట్లీ అమేజింగ్ అండి, నాకు గుర్తుంది. యా, దెన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక రాక్షస జర్నీ జరిగింది. ఆ జర్నీలో యుద్ధాలు, ప్రేమలు, కౌగలింతలు, సాయంత్రం ఒక రెండు బియర్లు, వీటన్నిటితో కలిసి కిరణ్ గారు మహారాక్షసుడు అండి. ఇలా మధ్య అది కాదు సార్ కిరణ్ గారు ఆయన వాగు అంటే అసలు హీ వాజ్ సో ఇన్వాల్వ్డ్ విత్ హిమ్సెల్ఫ్ విత్ ద ప్రాజెక్ట్ అండి. హిస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఫినామినల్, ఇంకా మాట్లేదండి. కిరణ్ గారు వాజ్ బ్రిలియంట్ అండ్ హీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ అది అందరికీ. ఓకే, హీ వాజ్ బ్రిలియంట్. వీళ్ళిద్దరు కాకుండా ఇద్దరు వ్యక్తులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్తానండి. వాళ్ళిద్దరు ఎవరంటే సాహిత్యం అండి, భాస్కర్ భట్ల గారు. అమేజింగ్ అండి భాస్కర్ భట్ల గారు. అంటే నాకు తెలిసి నేను ఇలా అనుకుంటున్నానండి, ఇది సిచ్యువేషన్ అనగానే ఒక పాట అయితే గంటలో పంపించాడు. ఎందుకంటే ఇట్స్ సో గుడ్ అండి. నాకు మీరు ఇచ్చిన అంటే మీరు ఇచ్చిన ఇన్పుట్స్ బాగున్నాయంటే నేను డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది, కానీ హీ వాజ్ సో గుడ్. స్టోరీ వినగానే వెంటనే నాకు పంపించాడు. ఆహా, భలే భలే ఇన్స్పిరేషన్ అండ్ భలే చేయాలని అనిపించింది అండి అని వెంటనే రాసి పంపించాడు. అండ్ అసలు కొన్ని ఫ్రేజెస్ ఆర్ అమేజింగ్. రేపు చూస్తారు మీరు. ఎక్స్ట్రాడినరీ సాహితీ విలువలు పాటలలో పెంచాలి అని మేము ఇద్దరం నడుము మిగించాం. ఆబ్వియస్లీ కృష్ణ గారు ముందు దాంట్లో ఆయన సాహిత్యానికి, ఆయన సీతారామ శాస్త్రి గారి కాంబినేషన్లో యూనో అమృతం చిలికినట్టే ఉంటుంది అండి, సాగర మదనంలో ఉంటుంది.
ఎక్స్ట్రాడినరీ. మేము కూడా మా వంతు ప్రయత్నం ఏంటంటే తెలుగులో అలా చిన్న తెలుగుని రక్షిద్దామని మేము ఇద్దరం ఒక నడుము మిగించామండి. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఇంకో అతను ఇడుగండి, ఏది ఈయన, ఈయనని మోడీ గారి అపాయింట్మెంట్ కన్నా కష్టమైంది. ఎందుకంటే ఈయన ఆ మా అనే అక్షరం ఒకటి వచ్చింది సార్ పొద్దున్న, దాని తర్వాత ఏం రాయాలని చూస్తున్నా అంటారు. మా అనే అక్షరం ఒకటి వచ్చిందండి, దాని తర్వాత మాతో ఏం పదం రాయాలా అని ఆయన అలా ఒక సంవత్సరం అలా అంటాడు. కానీ పరమ నీచమైన బ్రిలియంట్ బ్రెయిన్ అండి, చాలా గొప్ప ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండి. మీరు ఫాస్ట్గా రాస్తే కనుక యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టాలెంట్స్ ఇన్ తెలుగు అండి. సాహిత్యాన్ని కాపాడదాం మనందరం కలిసి, తెలుగుని మీరు కూడా కాపాడండి. ఎవరి పేరైనా చెప్పకపోతే పర్సనల్గా ఫోన్ చేయండి, మీకు క్షమాపణ చెప్పుకుంటా. కరెక్ట్ గారు మీరు కూడా, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు ఫస్టే మేము ఒక ప్యాలెట్ అనుకున్నామండి, ఈ కథకి ఇది ప్యాలెట్ అనుకోగానే రెండోసారి మేము డిస్కస్ చేయలేదండి. హీరో మోస్ట్ ఆఫ్ ద ప్యాలెట్ బింగో వీఆర్ దేర్ అండ్ ఆ ప్యాలెట్కి కూడా కారణం ఏంటంటే అండి, రామాంజనేయులు గారు, మేము ఆర్ట్లో కూడా ఒక ప్యాలెట్ అనుకున్నాం, ఎగ్జాక్ట్లీ అదే ప్యాలెట్లో ఇరుక్కుపోయి మేము చేసామండి, చాలా బాగా చేశారు. అలాగే మా హీరోయిన్ గారి కాస్ట్యూమ్ డిజైనర్ కవిత, బ్రిలియంట్ జాబ్. ఓకే, ఇంకా ఎవరిపైనా చెప్పకపోతే నాకు క్షమించండి, కలిసిపోయి మనుషులు కూడా కావాలి కాస్త. నా జీవితంలో ఫస్ట్ టైం మైక్ పట్టుకొని మాట్లాడానండి, ఐ హోప్ ఐ మేడ్ సెన్స్. అండ్ మిత్రమా అద్రిపోయే స్క్రిప్ట్ రాసో, బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్. అండ్ క్షమించాలండి, ఇంకొకటి అసలు నటన గురించి మాట్లాడాలి శ్రీనిది, ఇట్స్ సరేనండి, మూడో తారీఖు చూడండి. కానీ చాలా ఆశించాలండి, పర్వాలా, మీరేం డిసప్పాయింట్ అవ్వరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, భలే మీరందరు ఇలా వచ్చి. డిఓపి చెప్పాను కదండి, రామ్ గారు మా ఐస్ అన్నా కదా సార్. సరే, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెనక నుంచి నెడుతున్నారు, కొట్టేటున్నారు, పడిపోతాను నేను. రామ్ గారు ఆబ్వియస్లీ భలే చాలా ఫన్ అండి, ఆయన ఆయన కూడా అంతే, ఒక జోన్లో ఉంటారు. రామ్ గారు వస్తున్నా అంటాడు, నాకు అందరూ అలాంటి వాళ్ళే నిజంగా అనేవాళ్ళే దొరికారు, బట్ దే నో దేర్ జాబ్ పర్ఫెక్ట్లీ అనమాట. సో హాయిగా అలా ఫ్రీడమ్ ఇచ్చి మనం అలా కూర్చుంటే చేసే వాళ్ళు, నటించే నటులు ఉంటే పెద్ద, నేను చాలా క్రెడిట్ కొట్టేస్తున్నాను. బట్ వండర్ఫుల్ జాబ్ మిలాజీ, యువర్ ఆల్సో బ్రిలియంట్. ఓకే, విల్ డూ అనదర్ ప్రాజెక్ట్. ఓకే, సూపర్ అండి, అందరూ చాలా బాగా చేసి, క్రిష్ గారు, రాజీవ్ గారు, చాలా మీకు రుణపడి ఉంటానండి. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ సినిమా అండి, ఇది మన తెలుగు చలనచిత్ర స్టోరీలో ఒక చోట నిలబడి ఉంటుందండి ఈ కథ. అంతవరకు నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, హ్యావ్ ఫన్. సుమ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంతసేపు ఎలా మాట్లాడతారో తెలియదు, నాకు అంత ఎండిపోయిందండి. యా యా థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను మాట్లాడేశానండి. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ సో మెనీ పీపుల్ ఈరోజు మీరు మాట్లాడినటువంటి. ఇంకొక విషయం ఉంది, డైరెక్టర్ గారి సినిమాలో డైరెక్టర్ గారి వాయిస్ నాదే, సినిమా అంతా కూడా డైరెక్టర్ గారి వాయిస్ వస్తుంటుంది, ఆ వాయిస్ నాది. ఇది రజనీకాంత్ గారి సినిమాలో మళ్ళీ మైక్ ఇచ్చారు, చొక్కా నాదే అన్నట్టుంది. నేను పిలవగానే వచ్చిన స్నేహితులందరికీ నా కృతజ్ఞతలండి. ఓకే, నాకు ఇంకొంతమందిని నేను ఇక్కడ మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. హరిమోహన్ పరువు అని ఒక నావలిస్ట్ ఉన్నారండి, హీఈస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండి, ఎప్పుడు మా ఇంటికి వస్తుంటారు. హీఈస్ అ నావలిస్ట్, గోల్కొండ హై స్కూల్ సినిమా ఆయనే రాశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి, హరి గారికి తెలిసే, మన రాజు గారికి తెలిసే ఉంటుంది, ఆయన కూడా చాలా యూనో హెస్ బీన్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇన్ మై లైఫ్ అండి. వీళ్ళిద్దరికి చాలా కృతజ్ఞత తెలియజేయాలనుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఉంటుంది ఫస్ట్, మా మదర్కి అంటారు, బట్ వాళ్ళకి ఎలాగో నా గ్రాటిట్యూడ్ ఉంది. నెక్స్ట్ రమేష్, మల్లికరామ్, వీళ్ళిద్దరు కూడా నా స్నేహితుల్లో చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అండి, వీళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మాట్లాడలేను, ఏమండి ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ విద్యాసాగర్ గారు. మీరు ఇందాక మాట్లాడినటువంటి ఆ ఫస్ట్ మాటలు ఏవైతే ఉన్నాయో, ఆఫ్కోర్స్ తర్వాత కూడా చాలామందికి ఇన్స్పిరేషన్. ఆ 20 అడుగులు మీరు వేయడానికి ఒక్క అడుగు తీసుకున్నారు, చూసారా, దట్ ఈస్ ద సక్సెస్ అండి. సో ఇలా ఆగిపోయిన చాలామంది చాలా విషయాల్లో రకరకాల ఫియర్స్తో వాళ్ళందరికీ ఒక ఆన్సర్ అవుతుంది September 3 ఈ సినిమా అని మేము అందరం అనుకుంటున్నాము. సింప్లీ సింప్లీ సూపర్బ్, బికాజ్ నోబడీ స్టాప్స్ యూ అదర్ దెన్ యూ.
అంతే టు గ్రో దట్స్ ఇట్ థాంక్ యూ విశ్వ గారు గొంతు మీదే నాకు తెలుసు చెప్పాను కానీ యాక్చువల్లీ ద రీజన్ వై ఐ యాక్చువల్లీ వై ఐ ఎన్సిటెడ్ ఆన్ దట్ ఇస్ చాలా కొత్త నావెల్ వేలో ప్రెజెంట్ చేశారు డైరెక్టర్ గారు దట్ ఇస్ ద రీజన్ వై ఐ చాలా చాలా రియల్లీ ఎంజాయ్డ్ థరలీ ఎంజాయ్డ్ అవసర శ్రీనివాస్ గారు అండ్ సాగర్ గారు ఇద్దరు కలిసి ద హోల్ రెండు రోజులు కూర్చుని మొత్తం వాయిస్ ఓవర్ ఎంతో చాలా కొత్తగా నావెల్ వీళ్ళు చెప్పించారు చాలా థరలీ ఎంజాయ్డ్ ఇట్ మీ స్క్రీన్ మీద చూడండి యూ ఆల్సో ఎంజాయ్డ్ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ విశ్వ గారికి మన పార్లర్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఓకే సరే ఆరుహానికి వెళ్ళి ఇచ్చేసే హేమంత్ త్వరగా వస్తున్నాను